కొన్ని ఫనీ క్వశ్చన్స్, సరదా క్వశ్చన్స్ ఉన్నాయి, జస్ట్ ఆస్క్ దెమ్. యా, సో ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని పెద్ద సీక్రెట్? ఏం లేదు. ఓకే, సో ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేయడం జరిగిందా చిన్నప్పటి నుంచి? డాడీ దగ్గర నుంచి జేబులో నుంచి ఆల్సండి. సినిమాలకే. మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా? అభిలాష్. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా నా గురించి, నా లైఫ్ గురించి తీసినట్టుంది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? ఛాలెంజ్. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? ఆ సినిమాని ఇప్పటికి ఎన్నిసార్లు చూసుంటారు? చిరంజీవి గారు రుద్రమైన సినిమా నాకు చాలా ఇష్టం. ఒక 100 times పైన చూసుంటాను. సో మీ గురించి మీరు విన్న పెద్ద జోక్ కానీ రూమర్ కానీ ఏంటి? ఇంకా ఆ స్థాయికి రాలేదనుకుంటున్నాను. మీకు అందరూ కామన్గా చెప్పే అబద్ధం ఏంటి? అబద్ధం అనేది మనకు తెలిస్తే చెప్పరు కాళ్ళు. మీరు ఫోన్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా టెక్స్ట్ చేయడానికి? వాయిస్ మెసేజ్. సో ఇప్పుడున్న ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంతా మాయమైపోయింది అనుకోండి, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆంబిషన్ అనే పదాన్ని మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు మీ ఆంబిషన్ ఏంటి? నాకు సినిమాల్లోకి రావాలని ఆంబిషన్. అప్పుడు మన డిక్షనరీలో అప్పుడు స్కూల్లో చెప్పేవాళ్ళు. సో స్కూల్లో 10th class అలా ఉంటుంది. సో అప్పుడే ఫిక్స్ అయ్యాను సినిమాల్లోకి రావాలని. అలాగే వచ్చాను. ఇంట్లో పిలిచేవాళ్ళు బాబీ అని చెప్పి అంతే. ఇప్పుడు ఇంక పిలవట్లే. ఎస్, సో ఎఫ్కేఎన్ గారు ఎప్పుడైనా లవ్ లెటర్ రాశారా? కాలేజీలో ఉన్నప్పుడు చాలాసార్లు రాశారు. రాస్తాం కదా. కొన్నిసార్లు సక్సెస్ అయింది, కొన్నిసార్లు ఫెయిల్ అయింది. సో హార్డ్ వర్క్ ని నమ్ముతారా, స్మార్ట్ వర్క్ ని నమ్ముతారా? హార్డ్ వర్క్ ని నమ్ముతారు. సీక్రెట్స్ ను దాచడంలో మీరు బాగా ఎక్స్‌పర్ట్. అవును. ఇంతమంది హీరోలతో ట్రావెల్ అవుతున్నాం అంటే వాళ్ళు చాలా దాచుతుంటాం కదా. సో సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఇష్టం? ఎక్కువ దూరం నడవడమా, ఎక్కువ దూరం ప్రయాణించడమా? ప్రయాణించడం. మొబైల్ లేకుండా ఉండగలరు, ఫుడ్ లేకుండా ఉండగలరు. నాకు ఇండస్ట్రీలో ద బెస్ట్ అనేవాళ్ళు ముగ్గురు, మారుతి, వాసు, బన్నివాసు, వంశీ. వీళ్ళ ముగ్గురు నాకు శిరీష్ బన్ని గారు క్లోజ్, శిరీష్ హీరోలుగా బెస్ట్ ఫ్రెండ్. బట్ మామూలుగా అయితే బన్నివాసు, మారుతి, వంశీ ముగ్గురు అండి. బన్నివాసు నేను ఒక 10 years రూమ్మేట్స్. సో మేము ముగ్గురు, మేము నలుగురం బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు ఇండస్ట్రీలో కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు, ఎందుకు వాళ్ళంత స్పెషల్? అల్లు రామలింగయ్య గారు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అల్లు రామలింగయ్య గారు ఫిలిం నగర్లో ఉండేవాళ్ళు. ఆయన కొన్ని సూక్తులు చెప్తుండేవాళ్ళు, ఏ కష్టపడితే ఎలాగా ఇదవుతాం, కష్టాన్ని ఎలా ఇది చేయాలి, ఒకసారి నువ్వు కష్టపడినా రిజల్ట్ రాకపోయినప్పుడు ఎలా ఉండాలని చెప్పి ఆయన చెప్పే ఇది ఆ ఏజ్లో చాలా ఇన్స్పైరింగ్గా ఉండే. నేను వచ్చిన కొన్ని రోజులకే ఆయన పరంపదించడం జరిగింది. బట్ ఆయన చివరిలో ఉన్నప్పుడు చెప్పే కొన్ని చాలా ఇన్స్పైరింగ్గా ఉండే. సో ఇప్పుడు నేను చెప్పబోయే హీరోల పేర్లు చెప్పగానే నీకు తక్కువ గుర్తొచ్చేది ఏంటి? చిరంజీవి గారు. ఎవరెస్ట్ శిఖరం. పవన్ కళ్యాణ్ గారు. హానెస్టీ. మహేష్ బాబు గారు. ప్రిన్స్. అల్లు అర్జున్ గారు. మై డ్రైవింగ్ ఫోర్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు. గుడ్ డాన్సర్. రామ్ చరణ్ గారు. మై దేవుడి పుత్రుని ఏమంటారు, మై నాకు చిరంజీవి గారు దేవుడు అయితే దేవుడి కొడుకు అండి. ఐఎమ్ వెరీ మచ్ ఫండ్ ఆఫ్ హిమ్. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఆయన డైలాగ్స్ చెప్తుంటే చాలా వినాలి వినాలి అనిపిస్తుంటుంది. ఆయన
చెప్పే ఆహార్యం ఏంటి, ఆయన చెప్పే తీరేంటి చాలా బాగుంటుంది. ప్రభాస్ గారు, ప్రభాస్ గారు డార్లింగ్ ఆఫ్ డార్లింగ్. అండ్ లాస్ట్లీ యువర్ హీరో విజయ్ దేవరకొండ, హీఈస్ నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.